అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్ గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం చూడగదమ్మా. అప్పుడు నేను కూడా నేను రివ్యూర్ అయితా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితా, నేను జ్యోతిష్కునేందుకు అయితా, నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా, దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా, నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్నా, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం, జాతకాలే బేస్. రైట్, వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిలిచినారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటారు. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నా, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, రెండు జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి గెడ్జ్ ఉంటుంది. బట్ మీరు ఆన్ రికార్డ్ చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఎలక్షన్ అయినాక జగన్ గారు గెలుస్తారు అండ్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము అని. బట్ ఇందాక మీరు అన్నారు మేలో మళ్ళీ జాతకం మారుతుంది అని చెప్పి. మిథున రాశిది జగన్మోహన్ రెడ్డిది, చాలా మంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ లో కానీ ట్విట్టర్ లో కానీ. నేను అన్న విషయం ఏంటంటే, మిథున రాశి జగన్మోహన్ రెడ్డి గారిది ఎలక్షన్ అయిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గెలుస్తాడు తర్వాత ఎలక్షన్, నేను అంటే రిజల్ట్ తర్వాత మాట్లాడుతున్నా. సో గురువు ఏంలోకి వస్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమేమి సమస్యలు ఉంటాయి అంటే, ఒక్కొక్క గ్రహం కొన్ని కొన్ని సమస్యలు ఇస్తుంది. సో గురు గ్రహం ఏమేమి ఇస్తుంది, మళ్ళీ పోలీస్ కేసులు అంటారా, కోర్టు కేసులు అంటారా, మళ్ళీ సిబిఐ కేసులు తిరగదొడతారా, మళ్ళీ ఏం చేయాలి అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఏం లేమ్మా, జూన్ ఇస్తాం. జూన్ సుదీర్ఘంగా బాహుబలి లాంటి ఒక 3.5 గంటల ఇంటర్వ్యూ ఇద్దాం. మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా బ్యాంగ్ తో వేణుస్వామి విత్ శ్రావణి ఓపెన్ టాక్స్ ఆ రోజు ఉండబోతున్నాయా? సో 70mm సినిమా ఐ థింక్ అప్పుడు ఇంకెక్కువది, ఇంకా ఐమాక్స్ స్క్రీన్ వస్తాం. సరే, కానీ జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు గెలుస్తారా, అందరికి మరొకసారి ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి? అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాలు. రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. సో మర్చుకోరు అని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ లో రోజా గారిది టఫ్ ఉంటది. ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగ్నెస్ట్ గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సాలిగా, ఈ మూడే మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు, మూడు ఆనందం కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే వైసీపీ వాళ్ళకి గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాడు కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్గాఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో, 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఈ ఉగాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకి వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. జైలుకి అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. ఓకే, సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం, గుర్తుందో లేదో, నెంబర్లో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడినాం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన నేను, అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అని చెప్పలేమమ్మా. అట్లా చెప్తే మనం ప్రిడిక్షన్, మన ప్రిడిక్షన్ ఎందుకైతే, నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది వీడుతున్నాయి, ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టు ఉంటాయి.
అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గర ఉన్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతాడో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ, చాలా ప్రధంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు. ఎర్రబల్లి గారు కూడా నిన్న నేనైతే మార్చాలని చెప్పిన, పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు? అది మారుస్తారు, మారుస్తే మళ్ళీ తట్టుకుంటది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్ గా మారిస్తే మంచిది, ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పారు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్ లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పి చెప్పిన. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, అట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేనైతే నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దంద చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదామనుకుంటున్నా, అది మీ జన్మ, ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు చేసుకున్నోళ్ళకి చేసుకున్నాను, ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, నేను తెచ్చుకుంటారు. అంటే ఇలాంటి సమస్యలకి కామాఖ్య అని చెప్పి, లేదు ఏదైనా విజయం సాధించాలి అనేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కామాఖ్య అని చెప్పి, కొన్ని ఇంకా జాతక దోషాలు ఉంటే త్రయంబకేశ్వర్ అని చెప్పి, అక్కడికి వెళితేనే వాటి రిఫ్లెక్షన్ ఉంటుందా, అక్కడికి వెళితేనే వాటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయా? తప్పకుండా, అంతే కదా, వాటికి వేరే ఆల్టర్నేటివ్ ఏం మెథడ్స్ లేవా? ఇప్పుడు క్యాన్సర్ రోగం ఉంది, ఖచ్చితంగా క్యాన్సర్ రోగం ఉన్నోడికి పెట్ స్కాన్ చేయాల్సిందే. మామూలు ఏం ప్రాబ్లం లేని అల్ట్రాసౌండ్ చేస్తారు, ఏం ప్రాబ్లం అంటే చిన్న చిన్న సమస్యలను అల్ట్రాసౌండ్ చేస్తారు, కాలు బొక్క తిరిగింది అంటే ఎక్స్రే తీస్తారు. కానీ క్యాన్సర్ స్కాన్ చేయాలంటే పెట్ స్కాన్ చేయాల్సిందే. ఓకే, సో ఖచ్చితంగా త్రయంబకేశ్వర్లో ఎందుకు పూజ చేస్తారు అంటే, త్రయంబకేశ్వర్లో బ్రహ్మ క్షేత్ర పాలకుడు, అంటే బ్రహ్మ క్షేత్రపాలకుడు అంటే మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. అందుకని అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే తలరాత మారుతుంది. కామాఖ్యలో 10 పీఠాలలో ఖచ్చితంగా మనకు 10 కావాల్సిందే. దాని డబ్బు ఉంటుంది, రాజయోగం ఉంటుంది, వశీకరణం ఉంటుంది, అందం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భోగం ఉంటుంది, లాలస ఉంటుంది, సంతానం ఉంటుంది. సో ఒక అమ్మాయికి కాకపోతే ఇక్కడ కామాఖ్యకి సంబంధించి ఏంటంటే అమ్మాయిల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కామాఖ్య అనేది యోని రూపంలో ఉండే దేవాలయం కాబట్టి అక్కడ పూజలు అమ్మాయిలు చేస్తే చాలా తొందరగా వాళ్ళకి ఫలిస్తాయి, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ఫలిస్తాయి. సో లేడీస్ ఎంపవర్మెంట్ అనేది కామాఖ్య దేవాలయంలో జరిగేటువంటిది. ఉదాహరణ, ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు పొలిటికల్ ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా, వ్యాపారం సామ్రాజ్యం స్థాపించాలన్నా, వాళ్ళందరూ కూడా కామాఖ్యకి వెళ్తే తొందరగా బయటకు వస్తారు, తొందరగా బయట ఇమ్మీడియట్గా. అది కూడా వాళ్ళ గోల్స్, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, అట్లనే చిన్న చిన్న ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారస్తులు అయి ఉండాలి, లేదా పొలిటీషియన్ అయి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి. అట్లాంటి వాళ్ళకు కామాఖ్య బాగా సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం మగవాళ్ళైనా అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ 1 crore వ్యాపారం చేస్తున్న వాడికి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే 10 crore ఎదుగుతాడు. అట్లనే ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే పెద్ద హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున నీ ప్లానింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నేను చిన్న ఎత్తున ప్లానింగ్ చేసి నేను టీచర్ జాబ్ చూసుకుంటా. అదేంటి, భక్తులు ఎవరైనా కానీ దేవుడు కనుగరించాలి అన్నట్టు, సమస్య ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలాంటి పాజిటివ్ రిజల్టే ఉండాలి కదా. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు ఉంటుందంటారు? అంటే ప్రశ్న, భక్తులు ఎవరు వెళ్ళినా సమస్యతో దేవుడు అంటే అమ్మవారి రిజల్ట్ అనేది ఒకేలాగా ఉండాలి అంటారు? మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఉదాహరణ, సూపర్ స్టార్ ఉన్నాడు, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, పెద్ద సూపర్ స్టార్, ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏఐజీ హాస్పిటల్కి పోయిండు. ఏఐజీ హాస్పిటల్లో 5-star సూట్స్ అని కొత్తగా పెట్టారు, ఒక రోజుకు 4.5 lakh. వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ పోయిండు అదే రోగంతో ఏఐజీ హాస్పిటల్లో.
రోజుకు 4,500 రూమ్ 2,000 తీసేసారు. మరి ఒకే రోగంతో ఒక హీరో ఒక హీరో దగ్గర పనిచేసే వాచ్మెన్ పోతే ఇద్దరికి సేమ్ కావాలి కదా ట్రీట్మెంట్ ఖర్చు. ఒక ఆయనకు రోజుకు 4,500 రూమ్ ఎట్లయితుంది, ఒకరికి 4,500 రూమ్ ఎట్లయితుంది, దాన్నే యోగం అంటారు. ఓకే, నా దగ్గరికే వచ్చిండు ఒక టీచర్ వచ్చిండు జాతకానికి, ఈ సంవత్సరం నువ్వు 50 కోట్లు సంపాదిస్తావు అంటే నమ్ముతాడా? నమ్మడు కదా. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? ప్రమోషన్, ప్రమోషన్లు కూడా ఉండవు. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? టీచర్కి వచ్చే సమస్యలు ఈ నెక్స్ట్ మంత్ ఎలినాషన్ స్టార్ట్ అవుతుంది, డిఈఓ వస్తాడు, నువ్వు ఇంట్లో ఉంటావు, సస్పెండ్ చేస్తాడు, మేము ఇష్యూ అవుతుంది. గివే సమస్యలు టీచర్కి వచ్చేది. ఓకే, ఇంతకంటే టీచర్లకు సమస్యలే ఉండవు. టీచర్లకు ఉండే సమస్యలు ఒక డిఈఓతో తప్ప ఇబ్బందులు ఉండేవి, లేదంటే ఊళ్ళో సర్పంచ్తో ఉంటాయి. ఉసుక్కున్న టీచర్ కనుక వేరే పార్టీ ఇవ్వడం తెలిస్తే ఆ ఊళ్ళో సర్పంచ్ రోజు వచ్చి టార్చర్ పెట్టిపోతాడు, టార్గెట్ చేసిపోతాడు ఈ టీచర్ను. ఇంతకుమించి ఏముంటాయి? అదే ఒక సినిమా హీరో ఉన్నాడు, ఆల్రెడీ నేను సినిమా 10 కోట్ల సినిమా చేస్తున్న పంతులు గారు, నేను 100 కోట్ల సినిమా చేయాలి, ఆ రైట్ పో, కామాక్య పోయి చేసుకోపో. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఉదాహరణ మిర్చిల బండి అని కూడా నేను చెప్పగలుగుతాను. మిర్చిల బండి పంతులు నేను రోజుకు 10,000 ఇస్తున్నా, నేను ఇంకా ఓకే హోటల్ పెట్టుకో, రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు. నేను అది వ్యాపారానికి ఇండివిజువల్ జాబ్, నేను అదే జాబ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నా. జాబ్ చేయడము అనేటువంటిది ఒక పెద్ద స్కాము. చదువు ఉన్నోడు జాబ్ చేస్తాడు, చదువు లేనోడు ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎప్పుడు చదువుకోడు, అది గుర్తుంచుకో.